ఆంధ్ర ఊటీ స్వాగతం గిరిజన గురుకులంలో నాన్ ట్రైబల్ చేత ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం పాడర్ ఐటీడీఏ నోటిఫికేషన్ జారీ చేసింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన నేతలతో గిరిజన గురుకులలో భర్తీ చేయాలని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇప్పటికే జివో నంబర్ త్రీ రద్దు చేసి మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరం కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు స్పష్టమైన హామీ ఇచ్చింది రివ్యూ పిటిషన్ వేసి గిరిజనులకి రక్షణ కల్పిస్తాం అని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం కానీ ఈరోజు వరకు రివ్యూ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లు ఉంటే మరోపక్క ఈరోజు నాన్ ట్రైబల్ రిక్రూట్మెంట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య రెండవది గిరి టీఎస్ఈ గిరిజన సలహా మండలిలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి సలహా మండలి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే ఈరోజు వరకు వాటిని ప్రభుత్వం పరిగణలో తీసుకోకుండా గిరిజన సలహా మండలి ఒక అభిప్రాయాన్ని ధిక్కరించడం వాటిని ఉల్లంఘించడం లేదంటే వాళ్ళు నిర్లక్ష్యం చేయడం అంటే ఇది చాలా అవమానకరమైన ఘటన వీటిలో గిరిజన ఎమ్మెల్యేలు గిరిజన ప్రజాప్రతినిధులు చేతకాని తన వలన గిరిజన ప్రాంతంలో గిరిజన నేతల అక్రమ బదిలీలు అక్రమ నియామకాలు జరిగిపోతున్నాయి ఇది చాలా గిరిజనులు చాలా తీవ్రదాయక నష్టమైంది ఇప్పటికే గిరిజన ప్రాంతం యువకులు బీఈడి డిగ్రీలు బీజీలు చేసి అనేక మంది నిరుద్యోగులుగా గిరిజన ప్రాంతాలు తిరుగుతున్నారు అసాంఘిక కార్యకలాపాలైన అంటే వాటికి ముద్దాయిలుగా మారిపోయి ఏజెంట్లుగా మారిపోయి అక్కడ తమ ప్రాణాలు తమ జీవితాలను పన్నంగా పెట్టి వాళ్ళు కోల్పోతున్న పరిస్థితిని గిరిజన ప్రాంతం మనం చూస్తున్నాం ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గురుకులాలకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఆ ఖాళీ పోస్టుల్లో గిరిజనుల చేత భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంగా తక్షణ చర్య తీసుకోకపోతే అవసరమైతే కౌన్సిలింగ్ కూడా అడ్డుకుంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం థ్యాంక్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి